మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం. ప్రపంచ కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు మేడే. మరి మేడే అంటే ఎర్రజెండా మాత్రమే కాదు, ఎర్రజెండాతో పాటుగా ఎంతోమంది ఈ యొక్క ఎండకు వానకు పనిచేసినటువంటి శ్రామికులు, కార్మికులు, కర్షకుల యొక్క హక్కుల దినోత్సవమే ఈ మేడే. మరి అలాంటి మేడే సందర్భంగా కార్మికులతో పాటుగా పారిశుద్ధ కార్మికులను కూడా ఘనంగా సన్మానించి నూతన సాంప్రదాయానికి తెరలేపారు ఆ కాలనీ వాసులు. కొత్త సంవత్సరం వేళ కొత్త సాంప్రదాయానికి తెరలేపి పారిశుద్ధ కార్మికులు కూడా తమ సోదరులే అన్న భావాన్ని చాటి చెప్పి మేడే దినోత్సవం రాజు కార్మికులకు జై కొడుతూ పారిశుద్ధ కార్మికులకు ఘనంగా సన్మానించారు నంద్యాల జిల్లా కేంద్రంలోని బృందావని కాలనీ ప్రాంత వాసులు. ఈ సందర్భంగా తమ బృందావన కాలనీలో ప్రతిరోజు ఈ యొక్క పారిశుద్ధ పనులు నిర్వహించినటువంటి కార్మికులను ఘనంగా సన్మానించి వారికి స్వీట్లను కూడా పంచిపెట్టారు. ప్రముఖ తెలుగు అధ్యాపకుడు మద్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు. ఇద్దరే ముఖ్యంగా గొప్ప సేవకులు ఇద్దరిని వర్ణిస్తూ ఉంటానండి. మన దేశము ఈ దేశాన్ని బాధల్లో ఉండి కాపాడుతున్నటువంటి సైనికులు ఇంత గొప్పనో ఇంత గొప్పనో మనకు ఈ ప్రజా బాహుద్యంలో ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి ఈ పారిశుద్ధ కార్యక్రమం అంత గొప్పనే నేను నమ్ముతా ఉన్నాం సార్. అందుకే పెద్దవాళ్ళను ఎప్పుడు మనము పెద్దవాళ్ళను 3 డబ్బాలని చెప్తుంటాడు ఆయన మన కేసీఆర్ గారు. సెల్ఫ్ డబ్బా, సెల్ఫ్ డబ్బా, స్వర స్వర డబ్బా, పర డబ్బా, స్వర పర డబ్బా అని చెప్పి మనం మనమే చేస్తున్న అట్లా ఏం కాదు సార్. ఇలా కూడా గుర్తించడము మన బాధ్యత అని నేను చెప్తా ఉన్నాను. నేను ఈ సందర్భంగా ఈ పాకీ వాళ్ళు అంటే మామూలుగా పార్సీ భాషలో పవిత్రుడని సార్ అర్థము, పవిత్రుడని అర్థం. ఇది ఎప్పుడు కూడా పవిత్రుడే, ఇది ఎప్పుడు కూడా పవిత్రుడే. ఈ సందర్భంగా నేను రాసినటువంటి వీళ్ళ రాసినటువంటి ఒక చిన్న కవిత చూపిస్తాను సార్. వీళ్ళ యొక్క మాదలు గాథలు ఎలాంటివో చిన్న కవిత ద్వారా ప్రతిబింబించాలి. ప్రాతకాలమందే ప్రత్యక్షమయ్యే పాకివాడు, ప్రాతకాలమందే ప్రత్యక్షమయ్యే పాకివాడు, జగతిన వీధి వీధిన తిరిగే జంగమ దేవుడు, మరిన వ్యర్థాలన్నీ వేగంగా తీసే మాన్యుడు, జన సానువుల్లో వెలుగును నింపే సూర్యుడు, చీపురును శుద్ధిలాసంగా పట్టినాడు, కసువును గమనీయంగా ఉడిచినాడు, దారులన్నీ దర్పణాలుగా మార్చినాడు, సాటి వారి శ్రేయమించే నేటి వీరుడు, కంపునంతా ఇంపుగా పిలిచి, చిత్తనంతా చక్కగా పేర్చి, గబ్బునంతా దిబ్బకు చేర్చి, వలయానికి శోభను చేకూర్చినాడు, కరోనా మహమ్మారి కవింపులను కాలదన్ని కర్తవ్యాన్ని చేసినాడు, మృత్యుదేవతను దీటుగా ఎదుర్కొని మానవాళికి మహిత సేవలు అందించినాడు, ఆయువును కూడా అల్పముగా చేసి దేహశక్తిని డ్రైనేజీకి దారపోసి మురుగు నీటిలో మునకలు వేసి ప్రవాహ మార్గాన్ని పదిలం చేసి గబ్బు మబ్బు గమ్మిన వృద్ధుల పైకి లేచి కదలిపోతున్నాడు కర్మవీరుడు. పేదరికానికి పెను చిరునామా అయినవాడు, పేదరికానికి పెను చిరునామా అయినవాడు, డ్రైనేజీ దారుల్లో తప్పిపోయి శివాలయ్య శ్రమజీవుడు ఎందరో మ్యాన్హోల్లో పడే మృత్యులైనటువంటి
ప్రాణాలను సమర్పణ చేస్తున్నాం. ప్రజా రక్షణ పరమోధిగా కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మికులంటే ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు రాత్రి పగులు అనకుండా కష్టపడుతూ తమ జీవితాలను తమకు వచ్చే ప్రతిఫలం తక్కువ ప్రతిఫలంతో ఎక్కువ నష్టపడేవాళ్ళు కార్మికులు. అలాంటి కార్మికులను జనరల్గా కమ్యూనిస్టు వారు ఈ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు సన్మానాలు జరుగుతాయి. మన కాలనీలో అంటే నిన్న నేను చాలా సంతోషంగా మధులేక్ సారు ఇట్లా ప్రోగ్రామ్ పెడుతున్నాం సార్ అంటే అది చాలా గొప్ప ఆలోచన. మనము మన కాలనీ స్టార్టింగ్ నుంచి కూడా వాస్తవంగా ఒకరిద్దరు అలాంటి చేస్తే 100 ఇళ్ళకు మున్సిపాలిటీ వాళ్ళ సేవలు చాలా పగటిబంది చేశాను. మన సేవలు అంటే తక్కువ కోర్సుతో ఎక్కువ వర్క్ చేసి కాలనీని శుభ్రంగా ఉంచడంలో మంచి సర్వీస్ చేశాను. అలాగే కాలనీలో రాత్రి దాని అప్రమత్తంగా ఉంటూ కాలనీకి సేవలు అందించేందుకు మన సెక్యూరిటీ గారు ఈ కార్మికులను మనం ఈరోజు సన్మానించుకోవడానికి మనకు మంచి అవకాశం అంటే ఇలాంటి గొప్ప అవకాశము ఈ మంచి ఆలోచన మధులేక్ సార్కు రావడము అందుకే అంటారు. నేను ఎప్పుడు అంటుంటాను గురువు గురువే. చిన్న స్థాయి వర్కర్ నుంచి రాష్ట్రపతి వరకు కూడా గురువే. అలాంటి గురువులకు వచ్చే ఆలోచనలు మనకు రావు. మంచి ఆలోచన విధానం ఇది. ఇలాగే ఫ్యూచర్లో కూడా మంచి ప్రోగ్రామ్స్ పెద్దలు గురువులు ఉండాలని మాకు మది చేస్తే మేము మీకు సహకరిస్తాము. ఈసారి మేమందరం కూడా దీనిలో పాల్గొనుకుంటాం సార్. ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు ఈ కార్యక్రమాన్ని ఆలోచించి మార్గదర్శనం చేసిన మధులేక్ సార్ ఇక్కడ వచ్చిన గురువులకి అందరికి నమస్కారాలు. ఇంటర్పోర్ ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోండి.